ఇక నారద్ గారిని పిలిచే టైం ఆసన్నమైంది. అయ్యా తమ రండ్రిగా. నారాయణ్, హే నారాయణ్, ఏపీలో లీడర్ల మధ్య ఫుల్ గొడవలు అయిపోతున్నాయట. అది కూడా నా ప్రమేయం లేకుండా. అవునండి, మరి ఇట్లాంటి పీక్ టైంలో నేను ఒక రెండు ఫుల్లలు అందులో పడేసాను అనుకోండి, నా కడుపు కూడా నిండిపోతుంది కదా. అందుకే ఎగ్జాక్ట్లీ రైట్. కానీ ఎవరిని చూసుకుందాం? ఉన్నారు కదా మన 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ బాబు గారు. బాబు, ఓ బాబు, ఒక్కసారి ట్రామా. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి అధికార పార్టీ మీద ఫుల్ ఫైర్ అయిపోతున్నారట? ఏం సార్ నారాయణ, ఇది ఒక ఆంబోతుల మాదిరిగా వీళ్ళు తయారైతే మనం భయపడిపోవాలనుకుంటున్నాం. అయినా మిమ్మల్ని ఎవరు భయపడమంటున్నారు నారాయణ? అయినా అంతా మీరే చేశారట కదా. ఇదిగో రామచంద్రయ్య అంటున్నాడు ఆంబోతుల మాదిరిగా రాష్ట్రం పైన పడి దోచి పారేసినారే. విన్నావా బాబు, నువ్వేమో వాళ్ళని ఆంబోతులు అంటున్నావు, వాళ్ళేమో మిమ్మల్ని అంటున్నారు. ఏంటో నారాయణ ఇది. అవును కాని ఏదో గ్రామంలో నివసించే హక్కు కోసం ఏదో కార్యక్రమం తలపెడతానంటున్నావట కదా. ఏంటది నారాయణ, సొంత గ్రామంలో నివసించే హక్కు కోసం చలో ఆత్మకూరు బాగుందా, ఇల్లు బాగుందా, ఏది బాగుంది, ఏది బాగుంటుందని నన్ను అడుగుతావేంటి నారాయణ? అయినా సరే చెప్తా. అవును, పల్నాడు లేదా ఈ లిస్ట్ లో? పల్నాడు. ఇదే మరి చెప్పమంటావు, చెప్తేనేమో వద్దంట. నీకు నచ్చింది పెట్టుకో నారాయణ, నన్ను ఎందుకు అడుగుతావు? చలో ఆత్మకూరు బాగానే ఉంది. అయితే పెట్టుకో నారాయణ, కానీ ఒక్క ఊరికే వెళ్తావా? అది కాదమ్మా, ఆత్మకూరు ఒక ఊరే. ఫస్ట్ మనం టెస్ట్ చేసేది ఒక ఊరు, ఆ ఊరు చేస్తే అన్ని ఊర్లకు పంపించకపోతే ఏం చేయాలో నెక్స్ట్ ప్లాన్ చేస్తాం. ఒక గ్రామం ఉప్పు సత్యాగ్రహం ఒక గ్రామంలో జరిగింది తమ్ముడు, ఒక ప్లేస్లో జరిగింది. నిరసన దేశార్థానికి వెళ్ళిపోయింది. ఇది కూడా అంతే, క్విట్ ఇండియా కూడా అట్లే చేసాం. చేశాం చేశామంటే కొంపదీసి నువ్వు కూడా క్విట్ ఇండియా ఉద్యమం చేసావా ఏంది నారాయణ? అమ్మయ్యా బతికించావు సామి, ఇంకా నయం. ఆ ఉద్యమం నేనే చేశాను, అసలు ఆ ఉద్యమం చేయమని నేనే చెప్పాను అని చెప్తావేమో అనుకున్నాను. అబ్బా నవ్వు. సరే కానీ ఇదిగో నువ్వు చెప్పిన ఉద్యమం మీదనే వైసీపీ నేత రామచంద్రయ్య మాట్లాడతాడట. ఇది ఒక్కసారి ఇది నవ్వాలో ఏడవాలో ఉప్పు సత్యాగ్రహం బ్యాక్గ్రౌండ్ ఏమైనా తెలిసినా చంద్రబాబు నాయుడు గారు మీకు? విన్నావా నారాయణ, ఇంతకీ బ్యాక్గ్రౌండ్ అంట తెలుసా? ఆగాగు నారాయణ, మళ్ళీ ఏ 40 ఇయర్స్ బ్యాక్ వెళ్తావో ఏమో ఇప్పుడు. సరే కానీ రామచంద్రయ్య నువ్వు చెప్పు. బ్రిటిష్ ఈ దేశంలోంచి తరిమేదానికి వాడిన పవర్ఫుల్ వెపన్ అది, దాన్ని రెఫర్ చేస్తావేమయ్యా? ఏదో ఆ టైంలో ఆయనక రెండు పేర్లు గుర్తొచ్చాయి అన్నారు, దానికి ఏముంది నారాయణ? ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో ఎర్రబెల్లినేని, కోడల, వీళ్ళ అరాచకాలు నీకు ఆ దృష్టికి రాలేదా? అందుకేగా నారాయణ లిస్ట్లో నుంచి పల్నాడుని తీసేశారు. మా వాళ్ళు ఏమైనా పొరపాట్లు అరాచకాలు చేస్తే చూసి చూడనట్లు పోండి అన్నావా నారాయణ? అనే ఉంటావులే. సర్లే నువ్వు చెప్పు రామచంద్రయ్య, ఏం చేశాడు చంద్రబాబుని? ఏనాడైనా కూడా చట్టాన్ని తన పని చేయనిచ్చాడు. హ్యాజ్ ఎవర్ అలౌడ్ ది లాట్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్? అవునా, ఏం నారాయణ చట్టాన్ని తన పని తాను చేసుకొని ఇవ్వలేదట కదా. నేను ఇదే మరిగా పనిచేసి ఉంటే ఒక్క వైసీపీ నాయకుడు బతికేవాడా తమ్ముళ్ళు? మీరే ఆలోచించమని కోరుతున్నా. అంటే ఇండైరెక్ట్ గా చంపేస్తానని చెప్తున్నావా నారాయణ? వామ్మో. ఆగా, అక్కడ మీ పార్టీ లీడర్ వరల రామయ్య మాట్లాడుతున్నారు, ఆయన్నే అడుగుదాం మీ మాటలు ఎలా ఉన్నాయో అని. రామయ్య నారాయణ చూడు మరి. ఏ ఎందు నేను చూసేది, నిన్ను కాదు గాని రామచంద్రయ్య నువ్వు చెప్పు ఏమంటావు బాబుని? ఈ భూమి పైన ఏ శక్తి కూడా నిన్ను ప్రొటెక్ట్ చేయదు. అంతే అంటావా? ఏమో మీరు మీరు చూసుకోండి, అసలే అక్కడ బాబు గారు ఒక్కరు కూడా ఉండరు అని అంటున్నారు. మరి ఆ తర్వాత ఏమన్నా అయితే నువ్వు చెప్పలేదని నన్ను అనేరు, జాగ్రత్త. ఓ నారదా, బట్టే ఆ రెండు పార్టీలకు సక్కగా పడతలేదంటే నువ్వు ఇంకా లుప్ప ఇస్తావా? ఉండకాడు సక్కగా ఉండవా నువ్వు? నారాయణ నారాయణ, నేనేం చేసినా అది వరల్డ్ మ్యారేజ్ కోసమే కదా తల్లి, అదే లోక కళ్యాణం కోసమే కదా తల్లి, నీకు తెలిసే కదా. ఏం లోక కళ్యాణం కోసమో ఏమో, ఈ ముచ్చటి ఇంకేడు రాకపోతుందో